ఈ యవ్వన కాలం మళ్ళీ తిరిగి రాదు, ఈ సమయం మళ్ళీ తిరిగి రాదు. మీ జీవితంలో గడిచిపోయిన ఈ సంవత్సరాలు మళ్ళీ వెనకకి రావు. విలువైన యవ్వన కాలము. యవ్వన కాలంలోనే ఒక మాటలు చెప్పాలంటే, ఒక వ్యక్తి జీవితంలో ద బెస్ట్ టైం ఇస్ ద యూత్ అన్నమాట. ఎందుకంటే యవ్వన కాలంలో కళ్ళు బాగా కనబడతాయి, అవునా? పళ్ళు బాగా పనిచేస్తాయి, ఏం కావాలంటే తినచ్చు కదా. ఆ తర్వాత కాళ్ళు చేతులు బాగా పనిచేస్తాయి యవ్వన కాలంలో. బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది యవ్వన కాలంలో, చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది కదండి. సో ద బెస్ట్ టైం ఇస్ ద యూత్. అయితే అపవాది చేసిన పని ఏంటంటే యవ్వనస్తుని పట్టుకుంటున్నాడు. ఎందుకంటే అపవాది అనుకుంటున్నాడు, వీళ్ళ యవ్వనాన్ని నేను దొంగిలించాలి, వీరి యవ్వన బలాన్ని నా కొరకు నేను వాడుకోవాలని అపవాది చాలా ఆసక్తిగా పనిచేస్తూ ఉన్నాడు. ఎవ్రీడే హీ హ్యాస్ న్యూ ప్లాన్స్ టు డిస్టర్బ్ అండ్ డైవర్ట్ గాడ్స్ పీపుల్. దేవుని బిడ్డల్ని ఆయన మీద కాకుండా డైవర్ట్ చేయడానికి రోజు రోజు కొత్త 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 ప్రోగ్రాంలు చూస్తున్నారా మీరు? కొత్త కొత్త యాడ్లు వచ్చేస్తూ ఉంటాయి కదా టీవీలో. ఎప్పుడు వినని, కని విని ఎరగని అనే మాట చాలా ఎక్కువ వింటూ ఉంటాం మనం కదండి. ఆ ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్, ఆ యాప్లు, ఈ యాప్లు, ఇంకా చెప్పక్కర్లేదు. టీవీ ఛానల్స్, ఆ తర్వాత ప్రైమ్లంట, అదంట, ఇదంట, కొద్దిగా డబ్బులు కడితే చాలు మీకు కార్యక్రమాలు అన్నీ చూసేయచ్చు. అంటే యవ్వనస్తులు వారి సమయాన్ని వేస్ట్ చేయడానికి ఎన్నో అపవాది క్రియేట్ చేసేస్తున్నాడు. కానీ అట్ ద సేమ్ టైం దేవుడు కూడా మీ యవ్వనాన్ని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన మీ యవ్వన జీవితము ద్వారా ఆయన ఘనపరచబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. యేసయ్య కూడా తన మంచి యవ్వనంలో మన కొరకు ఆయన సిలువలో మరణించాడు. యవ్వన జీవితాన్ని, యవ్వన బలాన్ని యేసయ్య మన కొరకు ఇచ్చాడండి. సో మన యవ్వన జీవితం ఎవరి కొరకు? టు ఫర్ జీసస్ అండ్ నోబడీ ఎల్స్. ఇంకెవ్వరికి కాదు, యేసు కొరకు మాత్రమే. అదే జ్ఞాపకం ఉంచుకోండి, నేను యేసయ్య కొరకే అని గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి అని అడిగారు అనుకోండి, ఏదైనా మిమ్మల్ని లోకంలోకి లాగాలని ప్రయత్నం చేసి ఒకటే చెప్పాలి, ఐఎమ్ ఆల్రెడీ సోల్డ్ అవుట్ ఫర్ జీసస్. యేసయ్య ఎప్పుడో కొనేసుకున్నాడు, అమ్ముడుపోయాను. ఇంకా చూడండి, మార్కెట్లో ఏదైనా అక్కడ ప్రైస్ ట్యాగ్ వేసి పెడితే అందరూ వచ్చి బేరమాడుతుంది, ఇదెంత 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 అని పట్టుకుంటారు, చూస్తూ ఉంటారు. కానీ కొన్ని ఐటమ్స్ ఉంటాయి మన షాపుల్లో, అవి ఒక స్పెషల్ ప్లేస్లో పెట్టేస్తారు. అది మనకు కనబడి, అది ఒకసారి ఇవ్వండి, అది ఎన్ని రూపాయలు అంటే, కొన్నిసార్లు షాప్లో సేల్స్ మెన్ అంటారు, ఆల్రెడీ కొనేసుకున్నారండి, అది అలా పెట్టి పెట్టాము, వచ్చి తీసుకెళ్తారని చెప్తారు కదా. సో మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఆల్రెడీ మనం కొనేసుకున్నాడు యేసయ్య మనల్ని, ఆల్రెడీ ఆయనకు అమ్ముడుపోయాము, ఆయన ప్రేమకు వీఆర్ ఆల్రెడీ సోల్డ్ అవుట్ ఫర్ ద లార్డ్ అండ్ దట్ ఈస్ వాట్ వీ మస్ట్ రిమైండ్ అవర్ సెల్స్. అది గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే అపవాదం అంటాడు, నా దగ్గర రా, నేను ఇంకొద్దిగా ఇంకెక్కువ బెటర్ లైఫ్ ఇస్తాను, నీకు ఇంకా కొద్దిగా బెటర్ ఎంజాయ్మెంట్ ఇస్తానని అపవాది కొన్నిసార్లు మనల్ని కళ్ళబొల్లి కబుర్లు చెప్పి దేవుని దగ్గర నుండి మనల్ని దొంగిలించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుని ప్రేమకు మనల్ని దూరం చేయాలని ప్రయత్నం చేస్తాడు. కానీ వాడి మోసంలో, వాడి వలలో మనం పడడానికి వీలు లేదు. సో ఇక్కడ ప్రతి యవ్వన బిడ్డ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆల్రెడీ యేసయ్య మనల్ని కొనేసుకున్నాడు. సో ఈ దేహంలో అవయవాలు ఉన్నాయి కదా, ఎన్ని అవయవాలు ఉన్నాయి? ఎప్పుడైనా ఎవరైనా కౌంట్ చేశారా? మా పిల్లలు చదువుతూ ఉంటారు సైన్స్ బుక్లో, ఇంటర్నల్ బాడీ పార్ట్స్, ఎక్స్టర్నల్ బాడీ పార్ట్స్ అండ్ ఎక్స్టర్నల్ లెక్క పెట్టగలం కానీ ఇంటర్నల్ లెక్క పెట్టలేం కదా. లోపల ఉన్న కణాలు, చిన్న చిన్న లోపల ఉన్న అవయవాలు, ఈ బయాలజీ తర్వాత బైపీసీ మెడిసిన్ చదివిన వాళ్ళకి బాగా తెలుస్తుంది దేహంలో ఎన్ని అవయవాలు. ఈ అవయవాలన్నిటినంట మనము నీతికి సాధనములుగా వాడాలంట. హల్లెలూయా. యాజ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ రైచియస్నెస్. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఈ దేహం అంతా యేసయ్యకే ఇచ్చేసాము. యేసయ్య మనల్ని కంప్లీట్గా కొనేశాడు, కంప్లీట్గా ఆయన రక్తం పెట్టి కొనేశాడు. ఇక దేహంలో ఏ అవయవాన్ని కూడా మన కొరకు మనం వాడుకోవడానికి అవకాశము లేదు. ఆయనకి ఇష్టంగానే మనము బ్రతకాలి. మార్కు సువార్త 10వ అధ్యాయము, మీ గ్రంథాలు తెరవండి, గాస్పుల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 10, మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుండి కొన్ని వచనాలు మార్చి మార్చి చదువుకుందాం. ప్రతి ఒక్కరు చదవాలి, మార్చి మార్చి చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుండి, ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడ నగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగెను. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అని ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పెను. యేసు అతని చూచి అతని ప్రేమించి, నీకు ఒకటి కొదువగా ఉన్నది,
నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపుమని చెప్పెను. చాలండి, ఇక్కడ ఒక కాన్వర్జేషన్ మనం చూస్తున్నాం. ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగింది. ఎవరా ఇద్దరు వ్యక్తులు? ఒకటి యేసు ప్రభు, యేసయ్య, ఇంకోటి ఒక అతను. ఇతను చాలా ఎంతూజియాజంతో, చాలా ఉత్సాహంతో యేసయ్య దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక ప్రశ్న అడిగాడంట. మంచి ప్రశ్న అడిగాడు. షాప్ ఎక్కడండి? ఆ షాపు పలానా ఊరికి వెళ్ళాలంటే ఏ దారిలో వెళ్ళాలి? ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడగల. నిత్య జీవమునకు వారసుడనవుటకు నేనేమి చేయవలను? సచ్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, సచ్ అ లైఫ్ చేంజింగ్ క్వశ్చన్. జీవితంలో తెలుసుకోవాల్సిన ప్రశ్న అడిగాడు. నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి? అది కూడా తెలియని వాళ్ళ దగ్గరకు అడగలేదు, వెళ్ళి అడగలే. ఒక ముసలి మామ దగ్గరికి వెళ్ళి నిత్య జీవం పొందాలంటే అంటది, ఆవిడేమంటది, నాకేం తెలుసమ్మా అంటది కదా. తెలియని వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడగలేదు. హీ వెంట్ టు ద రైట్ పర్సన్, జీసస్ క్రైస్ట్, అండ్ హీ ఆస్క్ ద రైట్ క్వశ్చన్. సరైన ప్రశ్నను సరైన వ్యక్తి దగ్గరకు, ప్రభు దగ్గరకు వెళ్ళి ఈ యవనస్సులు అడుగుతున్నాడు. అడుగుతున్నాడంటే యేసయ్యకి తెలుసో తెలియదా అని కనుక్కోవడానికి కాదు. హీ వాంటెడ్ టు నో, నిజంగా తెలుసుకోవాలని ఒక మంచి ఆశతో వెళ్ళాడు. ఈ సాయంకాల సమయంలో కూడా మనందరం వి హ్యావ్ కమ్ టు ద రైట్ ప్లేస్, అవునా కదా? నో బెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ దాన్ గాడ్స్ ప్రెజెన్స్, అవునా కదా అండి? ఈ ప్రపంచంలో బెస్ట్ ప్లేస్ ఏదండి? వైట్ హౌసా? అమెరికాకి వెళ్ళాం మేము లాస్ట్ ఇయర్, సారీ ఈ ఇయర్ మేము జూన్లో ఫ్యామిలీగా అమెరికా దేశానికి వెళ్తే వైట్ హౌస్ ఉంటుంది, అమెరికన్ ప్రెసిడెంట్ అక్కడ ఉంటాడు. వైట్ హౌస్కి వెళ్ళి బయట నుండి చూసానులే. మా అమ్మాయిలు లోపలికి ఎప్పుడు వెళ్తాం మమ్మీ అని అడిగారు. లోపలికి అందరికీ అవకాశం ఉండదమ్మా, దానికి స్పెషల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి, కానీ బయట నుండే మనం చూడొచ్చు అని చెప్పాం. సరే, బయట నుండి వైట్ హౌస్ చూసాము, బట్ ఈజ్ దట్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్? ప్రపంచాన్ని పరిపాలిస్తున్న సూపర్ పవర్ నేషన్ అయిన అమెరికన్ ప్రెసిడెంట్ ఉండే ప్లేసా బెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్? తాజ్మహలా బెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్? లేకపోతే ఇంకేదో ఇంకేదో, ఇప్పుడు ఫిఫా ఫుట్బాల్ జరుగుతుంది, ఆ జరుగుతున్న ప్లేసా బెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్? అంటే కాదండి, గాడ్స్ ప్రెసెన్స్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. హల్లెలూయా, ఇది బెస్ట్ ప్లేస్ అండి. మీరందరు బెస్ట్ ప్లేస్కి వచ్చారు, బెస్ట్ టీచర్ దగ్గర నేర్చుకోవడానికి వచ్చాం. మనందరి బెస్ట్ టీచర్ ఎవరు? ఏసయ్య. హల్లెలూయా. ఇక్కడ ఎవరు నిలబడి చెప్పినా మాట్లాడేది ప్రభువు కాబట్టి బెస్ట్ టీచర్ దగ్గర నేర్చుకోవడానికి వచ్చాము, బెస్ట్ ప్లేస్కి వచ్చాము. సో మైండ్ అంతా కూడా కంప్లీట్గా మనం ఇక్కడ ధ్యాస పెట్టాలి. సో యవనసుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేను ఏమి చేయాలి అని అడిగితే 18వ వచనంలో యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే కానీ మరి ఎవడును సత్పురుషుడు కాడు అనే మాట చెప్తూ 19వ వచనంలో యేసే ఒక లిస్ట్ ఇచ్చారండి. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా. 5 ఆజ్ఞలు ఇక్కడ యేసే చెప్పారు. జీసస్ మెన్షన్ 5 కమాండ్మెంట్స్. ఇవి ఎక్కడి నుంచి యేసే చెప్పారు చెప్పండి? నిర్గమకాండం 20వ అధ్యాయంలో దేవుడు తన ప్రజలకు ఇచ్చిన 10 ఆజ్ఞలలో కొన్ని ఆజ్ఞలు యేసయ్య జ్ఞాపకం చేశారు. ఒకసారి అక్కడికి వెళ్దామా, నిర్గమకాండము 20వ అధ్యాయము, ఎక్సడస్ చాప్టర్ 20. దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు అక్కడ మనకు స్పష్టంగా కనబడతాయి. మనలో కొంతమంది కంఠస్థం కూడా వచ్చు కదా, 10 ఆజ్ఞలు చెప్పమంటే టకటక టకటక నిలబడి చెప్పేస్తాం మనం 10 ఆజ్ఞలు. కానీ ఈ 10 ఆజ్ఞలు ఒకసారి గమనించండి. మొట్టమొదటి ఆజ్ఞ మనకు తెలుసు, నిర్గమకాండం 20వ అధ్యాయము 2వ వచనం, నీ దేవుడని యెహోవాను నేనే. 3వ వచనం, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను చేసుకొనకూడదు, సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఈ ఆజ్ఞలన్నీ మనకు తెలుసు కదా. ఆ తర్వాత యేసయ్య ఇప్పుడు అడిగిన ఆ మాటలు, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, ఇవన్నీ కూడా 13వ వచనం నుండి మనం చూస్తాం. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, ఇవన్నీ యేసయ్య చెప్పారు. కానీ ఈ 10 ఆజ్ఞలను రివైజ్ చేశారండి దేవుడు. కొన్నిసార్లు మనకి టెక్స్ట్ బుక్స్ దొరుకుతూ ఉంటాయి కదా, ఎస్పెషలీ ప్రొఫెషనల్ కోర్సెస్లో ఉన్న వాళ్ళకి ఈ బుక్కి, ఈ సబ్జెక్ట్కి ఒక టెక్స్ట్ బుక్ అని ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ చదివిన వాళ్ళకి తెలుసు, ఒక సబ్జెక్ట్లో ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకోవాలంటే ఒక 2-3 టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. అవి మనం లైబ్రరీకి వెళ్ళి తీసుకోవడమో లేకపోతే మనం కొనుక్కోనో అందులో కాన్సెప్ట్లు అన్నీ చదువుకోవాలన్నమాట. అంతేగాని మనకి ఇంటర్మీడియట్లో లాగా ఈ క్వశ్చన్, ఈ ఆన్సర్, ఈ కాన్సెప్ట్, ఈ ఫార్ములా అని అంత క్లియర్గా ఉండదు.
కొన్నిసార్లు టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, ఆ టెక్స్ట్ బుక్స్ ఎంత ఎంత ఉంటాయి, అందులో ఒక్కొక్క పేజ్ చదువుకుంటూ వెళ్ళాలంటే చాలా కష్టం కదండి. అందుకనే బీటెక్ విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. నేను కూడా బీటెక్ చదివినప్పుడు చాలా ఇబ్బందులు పడేదాన్ని. ఈ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఇంత పెద్ద బుక్, ఇందులో ఏం చదవాలి, అసలు ఏది వస్తుంది ఎగ్జామ్లో, ఏ కాన్సెప్ట్ ఇంపార్టెంట్, ఏది ఇంపార్టెంట్ కాదు, కొన్నిసార్లు కొన్ని సబ్జెక్ట్స్లో మనకు అర్థం కూడా కాదు. అయితే కొన్ని టెక్స్ట్ బుక్స్ పైన ఒక మాట కనబడుతుంది, అది ఏంటంటే రివైజ్డ్ అండ్ అప్డేటెడ్ అని ఒక మాట ఉంటుంది. ఎప్పుడైనా చూసారండి? అంటే పాత వర్షన్ ఒకటి ఉంటుంది, దాన్ని ఏం చేస్తారంటే రివైజ్డ్ అండ్ అప్డేటెడ్. ఇప్పుడు నిర్గమకాండం 20వ అధ్యాయంలో దేవాతి దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలులకు 10 ఆజ్ఞలు ఇస్తే, నూతన నిబంధనకు వచ్చేసరికి జీసస్ హ్యాజ్ రివైజ్డ్ అండ్ అప్డేటెడ్. ఒక మాటలో చెప్పాలంటే 10 ఆజ్ఞలు ఇంకొక వర్షన్లో యేసుప్రభు చెప్పారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనం యేసయ్య చెప్పిన మాట, నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఏసయ్య నరహత్య చేయవద్దు అనే మాట మీకు ఆల్రెడీ తెలుసు, మీరు విన్నారు. కానీ నేను మీతో చెప్పునదేమనగా, అంటే ఏసయ్య చెప్తున్నారు పాత నిబంధనలో మీరు ఆజ్ఞలన్నీ నేర్చుకున్నారు, ఆజ్ఞలన్నీ పాటిస్తున్నారు, బట్ ఇంకా అప్డేటెడ్ వర్షన్ ఇదిగో నేను మీకు చెప్తున్నాను. అదేంటంటే సహోదరుని మీద కోపమున్నా కూడా, సహోదరుని ఒకవేళ ద్రోహి అన్నా, సహోదరుని వ్యర్థుడా అన్నా, వ్యర్థుడా అంటే ఇప్పుడు భాషలో ఏంటి, వేస్ట్ ఫెలో అని ఎప్పుడైనా అన్నారండి? తమ్ముడు మీద కోపం వస్తే, అక్క మీద కోపం వస్తే సింపుల్గా వచ్చేస్తుంది కదా ఒక మాట, వేస్ట్ ఫెలో, పనికిరానోడా, పనికిరందానా, ఇట్లా అంటాం కదండి. వ్యర్థుడా అంటే అంట, ద్రోహి అంటండి. ద్రోహివో తెలుసా, అంటే ఎగ్జాక్ట్ ఈ వర్డ్స్ మనం వాడకపోయినా వాడతాం ఒక్కొక్కసారి, ఇంకా దానికి ఇంకా కూడా కొన్ని మెరుగులు దిద్దేసి కదండి. సహోదరుని మీద నువ్వు ద్వేషంతో పలికినా నువ్వు ఏం చేసినట్ట అంట, నరహత్య చేసినట్టే. కొన్నిసార్లు ఏదో కోపం, ఏదో కారణం చేత కోపం వస్తుంది, ఆ కోపం అలాగే నిలబడి ఉండిపోతుంది, అవును కదా. కొన్ని సొంత కుటుంబాల్లో అన్నతమ్ముళ్ళు మాట్లాడుకోరండి, రోజులు రోజులు మాట్లాడుకోరు. వాయ్ దే హ్యాడ్ అ కాన్ఫ్లిక్ట్, ఏదో చిన్న గొడవ వచ్చింది మాట్లాడుకోరు. సొంత అక్క తమ్ముడు మాట్లాడుకోరు, ఎందుకంటే వాళ్ళకి గొడవ వచ్చింది. సొంత అక్క చెల్లెలు మాట్లాడుకోరు, వాయ్ ఏదో ఏదో మాట 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 పెరిగి ఇంట్లోనే వచ్చావు, 3వ ప్రపంచ యుద్ధంలాగా అయిపోయి ఆ తర్వాత ఈ మాటల వర్షం. ఆ తర్వాత ఏమైపోద్దంటే, నన్ను ఇలా అంటాడా, నన్ను ఇలా అంటదా మా అక్క, నన్ను ఇలా అంటాడా మా తమ్ముడు, లేకపోతే నన్ను ఇలా అంటుందా అని ఆలోచన చేసుకొని కోపం పెట్టేసుకొని ఇంకా ఒకరినొకరు ప్రేమించలేని స్థితి. ఏసే అంటున్నాడు నరహత్య చేసేవరకు అక్కర్లేదు, సహోదరుని మీద నీకు కోపం ఉన్నా కూడా నువ్వు దేవునికి అయిష్టంగా బ్రతుకుతున్నట్లే. ఇంకొక మాట, వ్యభిచారము చేయవద్దు 10 ఆజ్ఞల్లో ఉంది, ఏసే దాన్ని కూడా రివైజ్ చేశారు చూడండి. 27వ వచనం, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పునదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడు అగును, జస్ట్ బై అ రాంగ్ లుక్. అందుకే బిల్లీ గ్రాహం గారు గొప్ప దైవజన, గొప్ప సేవ చేసిన దైవజన, ఆయన అంటాడు బీ కేర్ఫుల్ విత్ ద సెకండ్ లుక్ అంటాడు. ఏంటండి బీ కేర్ఫుల్ విత్ ద సెకండ్ లుక్ అంట? ఫస్ట్ లుక్ అంటే ఇట్లా ఇన్ జనరల్ చూస్తాం కదా, ఇన్ జనరల్ రోడ్డు మీద ఎవరైనా ఎదురైతే ఒకసారి చూస్తాం, ఇన్ జనరల్ ఎవరైనా కనబడితే చూస్తాం, ఇన్ జనరల్ అట్లా కళ్ళెళ్ళగానే చూస్తాం. రెండోసారి చూసామంటే సెకండ్ లుక్ ఇస్ డెఫినెట్లీ అన్ ఇంటెన్షనల్ లుక్, అవునా కదా, ఏదో ఉద్దేశంతో చూస్తాం. కొంతమంది మగపిల్లలు అంటారు ఇలా, ఆడపిల్లలు అందాన్ని ఆస్వాదిస్తున్నాం అక్క తప్ప. ఒకసారి ఒక తమ్ముడు వచ్చి అడుగుతున్నాడు నన్ను, కాదు దైవజన్ని అడుగుతున్నాడు, అన్నయ్య స్త్రీలను అంత అందంగా దేవుడు సృష్టించాడు కదా అన్నయ్య, వాళ్ళ అందాన్ని ఆస్వాదించడం తప్ప తప్పే, ఎందుకంటే నువ్వు తప్పుడు ఇంటెన్షన్తో చూస్తున్నావు కదా, నువ్వు తప్పుడు ఆలోచనతో చూస్తున్నావు కదా, ఒక సహోదరిలాగా ఒక తల్లిలాగా భావనతను చూడట్లేదు కదా, యు ఆర్ లుకింగ్ విత్ ద రాంగ్ ఇంటెన్షన్. అంటే నువ్వు వ్యభిచారం చేసినట్లే. ఈ రోజుల్లో సెల్ ఫోన్లు వచ్చేసి ప్రపంచ పరిస్థితి ఎంత దిగజారిపోయిందంటే, కొంతమంది ఉదయం లేచి పళ్ళు కూడా తోముకోక ముందే పార్న్ చూడడం ప్రారంభిస్తున్నారండి. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఆర్ స్టార్టింగ్ దేర్ డే విత్ పార్నోగ్రఫీ. అవి చూడకపోతే వాళ్ళకి మనసు నెమ్మది ఉండదు, చూడకపోతే నిద్ర పట్టదు,
డాక్టర్స్ చెప్తున్నారు యవ్వనస్తులు చాలా మంది పోర్నోగ్రఫీకి అడిక్ట్ అయిపోయారంట. ఎంత అడిక్ట్ అయిపోయారంటే ఎంత చూసినా వాళ్ళు సాటిస్ఫై అవ్వట్లేదు. దే నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద కెరియర్. ఏది అసలు చదువు మీద ఉండట్లేదు, ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉద్యోగాల మీద ఉండట్లేదు, వివాహాలు చేసుకున్న కుటుంబ జీవితంలో సరిగ్గా ఉండలేకపోతున్నారు. వై? ద మైండ్ ఇస్ ఆల్ స్పాయిల్డ్. మనసులోనే వాళ్ళు వ్యభిచార పాపం చేసేసారు. బికాజ్ ఇట్ ఆల్ బిగ్యాన్ ఇన్ ద మైండ్. ఏసే అంటున్నాడు వ్యభిచరించవద్దు అనే మాట మీరు విన్నారు, కానీ ఒక స్త్రీని తప్పుడు చూపుతో చూస్తేనే దట్ ఇట్ సెల్ఫ్ మీన్స్ యూ హ్యావ్ కమిటెడ్ అ సిన్. సో యేసు ప్రభు ఒక రివైజ్డ్ వర్షన్ ఇచ్చారనమాట, ఒక అప్డేటెడ్ వర్షన్ ఇచ్చారు. సో ఇప్పుడు రెండో లుక్తో జాగ్రత్తగా ఉండాలా లేదా? కాలేజీల్లో ఇది ఎక్కువ కనబడుతూ ఉంటుంది. పక్కన ఫ్రెండ్స్ అంటారు అమ్మాయి చూడు నిన్నే చూస్తుంది, ఇంకా ఈయన ఫీల్ అయిపోతాడు నన్నే చూస్తుందా, అమ్మో ఇంకా తల సరి చేసుకుంటూ ఉంటాడు, ఇంకా ఏదేదో ఫీల్ అయిపోతూ ఉంటాడు, ఇంకా క్లాసుల్లో చదువు ఉండదు, ఏమి ఉండదు, అక్కడ ఏమీ ఉండదు, ఎవరో పక్కన ప్రోత్సహిస్తారు, స్టార్ట్ అయిపోద్ది కథ. అవునా? కొన్నిసార్లు యవ్వనస్తురాండ్రు కూడా అండి నన్ను చూస్తే చాలు, ఎవరైనా చూసారంటే గొప్పగా ఫీల్ అయిపోతారు. ఒక మాట చెప్పమంటారా, నువ్వు దైవభక్తి కలిగిన ఆడపిల్లవైతే ఎవరైనా చూస్తే నువ్వు అసహించుకుంటావు, నీకు కోపం రావాలి, అంతేగాని యూ డోంట్ ఎంజాయ్ దట్ ఫీలింగ్. నేను ఎవరైనా చూస్తుంటే నువ్వు బాధపడతావు, నన్ను ఎందుకు చూస్తున్నారు అనవసరంగా. నేను యవ్వనస్తురాలుగా ఉన్నప్పుడు ఆ వర్క్కి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు నాకు అనిపించేది ఒక బుర్కా వేసుకొని వెళ్తే బాగుండు ఆఫీస్కి అని. బుర్కా వేసుకోవడానికి నేను ముస్లింని కాదు, బట్ యు అండర్స్టాండ్ ద రీజన్ వై ఐ ఫెల్ దట్ వే. నన్ను ఎవ్వరు చూడడం నాకు ఇష్టం లేదు ప్రభా. నేను ఒక బస్ స్టాండ్లో నిలబడి నన్ను ఎవరు చూడకూడదు, నేను ఒక నడుస్తున్న నన్ను ఎవరు చూడకూడదు ప్రభా. ఒక బుర్కా వేసుకొని నేను వెళ్ళిపోతే ఎంత బాగుండవో అనుకునేదాన్ని, కానీ నాకు ఫెసిలిటీ లేదు బికాజ్ ఐఎమ్ ఎ క్రిస్టియన్, ఐఎమ్ ఎ పాస్టర్స్ చైల్డ్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నిన్ను ఎవరైనా తప్పుడు చూపుతో చూస్తుంటే నీకు బాధ కలగాలి. నువ్వెవరైనా తప్పుడు చూపు చూస్తున్నావంటే నీ మనసు నొచ్చుకోవాలి. ఎందుకు ఇంత దుష్టంగా నా మనసు తయారైపోయిందని బాధపడాలను? దేవుని ఆజ్ఞ నేను ఎట్లా వ్యతిరేకిస్తున్నాను, దేవుని ఆజ్ఞ నేను ఎట్లా ధిక్కరిస్తున్నాను అనే ఆలోచన భావన నీకు రావాలి. అప్పుడే నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నట్లు. చాలామంది అనుకుంటారు దేహంతా ఏ పాపం చేయట్లేదు కదండి, అంత బాగానే ఉందిలే, నీ లెక్కలో నువ్వు బాగానే ఉన్నావు, సమాజం లెక్కలో బాగానే ఉన్నావు, కానీ దేవుని లెక్కలో తప్పిపోతున్నావు. ఎందుకు? దేవుడు హృదయాంతరంగాన్ని పరిశుద్ధించేవాడు కదా. గాడ్ సీస్ ద డీపెస్ట్ సీక్రెట్స్ ఆఫ్ హ్యూమన్ హార్ట్. అన్ని సొరంగం తవ్వినట్టు నీ హృదయంలో ఎంత పెద్ద సొరంగం ఉందో అవంతా చూస్తున్నాడు దేవుడు స్పష్టంగా. 10 ఆజ్ఞలలో ఇంకొక ఆజ్ఞ చూడండి, నిర్గమకాండం 20 అధ్యాయంలో, దొంగిలా కూడదు, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. కొంతమంది ఇతరుల గురించి ఏదో వింటారండి, అది నిజమో కాదో కూడా తెలీదు, కానీ ఒక డప్పు తీసుకొని అందరికీ ప్రచారం చేసుకుంటూ వెళ్తారు. ఎవరి గురించో విన్నావు, యు డోంట్ ఈవెన్ నో ఇఫ్ ఇట్ ఇస్ ద ట్రూత్, అది అసలు నిజమో కాదో కూడా నీకు తెలీదు. ఎవరో అట 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 అని చెప్పారు, అలా జరిగిందంట అన్నారంతే. ఇక నువ్వు పర్సనల్ ప్రాజెక్ట్గా తీసేసుకొని అందరికీ ఫోన్లు చేసేసి ఏం చెప్తున్నావు, పొరుగు వాని మీద నువ్వు అబద్ధపు మాటలు మాట్లాడుతున్నావు, నీ నోటిని నువ్వు అపవిత్రతకు అప్పగించేసుకున్నావు, అది కూడా తప్పే. ఈ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం, నీ చేతనైతే మంచి చెప్పు లేకపోతే మౌనంగా ఉండు. హల్లెలూయా. ఆ తర్వాత చూడండి 17 వచనం, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. హోమ్ టూర్లు చూస్తున్నారా, వీడియోలు చూస్తున్నారండి? ఇప్పుడందరికి ఒక ఫ్యాషన్ అయిపోయింది, ఏంటది హోమ్ టూర్ అని మొదలెడుతున్నారు కదా, మా ఇల్లు చూడండి, మా వైభవం చూడండి, మా లైటింగ్ చూడండి, మా ఫ్యాన్లు చూడండి, మా మొక్కలు చూడండి, మా కుక్కలు చూడండి అని అన్నీ చూపిస్తున్నారు కదండి. మొదలుపెట్టి చూస్తుంటే అదే చూసి ఏం కలుగుతుందంటే, ఆశ, ఈ ఇల్లేంటి ఇంత దరిద్రమైన ఇల్లా మేము ఉంటున్నది కదండి. యూ ఫీల్ సో డిస్సాటిస్ఫైడ్ విత్ యువర్ లైఫ్. నీకు అందరి హోమ్ టూర్లు చూసి నీకేమొస్తుంది, కృంగుదల వచ్చేస్తుంది, నీకున్న ఇంటిని బట్టి నువ్వు స్తుతించలేకపోతున్నావు, నీకు ఆశ పెరిగిపోతుంది. ఆ ఆశ చేరుకోవాలంటే మరి ఆదాయం ఉండాలి కదా, సెలబ్రిటీలో లేకపోతే ఇంకేదో ఏదో రకాలుగా సంపాదించి పైకి వెళ్ళిన వాళ్ళ ఇల్లులన్నీ చూస్తున్నావు నువ్వు. నీకేం ప్రారంభమైపోతుందంటే అసూయ ప్రారంభమైపోతుంది, లేకపోతే ఆశ ప్రారంభమైపోతుంది, డిస్సాటిస్ఫాక్షన్, ఇంట్లో చిరాక్ ఏంటి, డబ్బులు రావట్లేదు, అప్పుడే వచ్చేస్తాయా, ఒక ఓవర్ నైట్లో వచ్చేస్తాయా, కోట్లు వచ్చేస్తాయా. వాళ్ళు ఎంతో కష్టపడో ఏ రకంగానో సంపాదించుకొని వాళ్ళు తెచ్చుకున్నారు. బట్ ఇఫ్ యూ వాంట్ టు ఎర్న్, కష్టపడు, ఇట్ విల్ టేక్ టైం.
వాళ్ళలాగే నాకు కావాలి, ఇంకా వాళ్ళకంటే ఒక ఆకు ఎక్కువ కావాలి, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయండి? చూసి ఏం చూస్తున్నామో జాగ్రత్తగా ఉండాలి. హోమ్ టూర్ అనగానే క్లిక్ చేసేస్తారు కదండి వాళ్ళు, ఇంట్లో లోపలికి బెడ్రూమ్ లోపలికి కూడా వెళ్ళిపోవచ్చు కదా మనం వీడియో ద్వారా, అవునా? మామూలుగా అయితే రానివ్వరు. హోమ్ టూర్ వీడియో ద్వారా వెళ్ళిపోవచ్చు, అందరి ఇళ్ళల్లోకి వెళ్ళిపోవచ్చు అనుకుంటూ ఉంటారు కొంతమంది. నో, నీ పొరుగువాని ఇల్లు ఆశించకూడదు. నీ పొరుగువాని భార్యను, దాసుని, దాసిని, ఎద్దును, గాడిదను. ఇప్పుడు పొరుగు వాళ్ళకి ఎద్దులు లేవు, గాడిదలు లేవు, కానీ ఏమున్నాయి? బైకులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, అవునా కదా? ఇప్పట్లో రాసుంటే ఏమని ఉండే తెలుసా? నీ పొరుగువాని బైక్ ఆశించకూడదు, నీ పొరుగువాని కారు ఆశించకూడదు, నీ పొరుగువాని ఐఫోన్ ఆశించకూడదు, నీ పొరుగువాని బ్రాండెడ్ వాచ్ ఆశించకూడదు, నీ పొరుగువాని రిప్డ్ జీన్స్ ఆశించకూడదు, నీ పొరుగువాని డిజైనర్ డ్రెస్ ఆశించకూడదు అని ఉండేదేమో ఇప్పుడంటే, కానీ అప్పటి కాలంలో కదా, అప్పుడు ఎద్దులు గాడిదలు ఇంకా అవే ఆస్తి, అందుకని అలా రాయబడింది. ద బాటమ్ లైన్ ఇస్ దిస్, మూలము సారాంశం ఏంటంటే పొరుగువానిదేది మనం ఆశించ, ఒకటే గుర్తుపెట్టుకోవాలి. తెలుగులో ఒక సామెత ఉంటుంది, పరుల సొమ్ము పాము వంటిదండి. పాము పట్టుకుంటే ఏం చేస్తుందండి? పొరుగువాని వద్దు, ఇంకా నాకు అది కాదు, అది నేను తెచ్చుకున్నా నాకు హాని అనుకోవాలంతే. ఐ డోంట్ నీడ్ సంథింగ్ దట్ బిలాంగ్స్ టు అదర్స్. ఎవరిది వాళ్ళకే ఉండని, నాది నాకు కావాలి తప్ప నాకు ఇంకెవరిది వద్దు. అందుకే దేవుడు కూడా అన్నాడు, నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదవు. ఈ రోజుల్లో పక్కోడు కష్టార్జితం ఎలా మింగేయాలా అని ప్లానింగ్ చాలామందికి తెలుసా? ఎవరో కష్టపడతారంట, అనుభవించేదేమో వీళ్ళు అనుభవించాలంట. తప్పండి, దట్ ఇస్ నాట్ వాట్ ద బైబిల్ సేస్. నువ్వు కష్టపడితే నీ కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాను అంటున్నాడు. దాట్ ఈస్ ద రియల్ బ్లెస్సింగ్. హల్లెలూయా. ఇతరుల కష్టార్జితం మనం అనుభవించడం కాదు దేవుడు కోరుకుండే. ఇతరులు ఎంతో కష్టపడినది మోసం చేసి వారి దగ్గర నుండి తీసుకోవడం, అది కాదు దేవుడు కోరుకుండే. నీ కష్టానికి దేవుడు నీకు ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు. సో ద రివైజ్డ్ వర్షన్, యేసుక్రీస్తు ప్రభు నేను మీతో చెప్పునది ఏమనగా, నేను మీతో చెప్పునది ఏమనగాని పదాజ్ఞలో ఒక మాటలు చెప్పాలంటే ఆయన రివైజ్ చేసి, నువ్వు ఇవన్నీ చేస్తున్నావా అని అడిగారు. ఎవరిని అడిగారు? ఫస్ట్ చెప్పుకున్నాం కదా, అక్కడికి వెళ్ళిపోదాం. యేసు ప్రభు ఒక యవనస్తుని మధ్యలో జరుగుతున్న ఒక సంభాషణ, కాన్వర్జేషన్. నువ్వు నరహత్య చేయొద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, తల్లిదండ్రులు సన్మానింపుము అని ఆజ్ఞలు నీకు తెలియను కదా అనగాని ఏమన్నాడండి? 20th verse చూడండి, 20వ వచనం, మార్కు సువార్త 10వ అధ్యాయము 20వ వచనం. అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే యుంటినని చెప్పెను. వావ్, మిస్టర్ పర్ఫెక్ట్ అన్నమాట. ఏంటండి, ఇవన్నీ చేసేస్తున్నానయ్యా. ఎప్పుడైనా దైవజనులు ఇక్కడ నిలబడి దానియేలు గ్రంథము 6వ అధ్యాయం అనగానే, అదా నాకు ఎప్పుడో తెలుసు కదండి. దావీదు గొల్యాతనం ఎప్పుడో తెలుసు కదా, అది చిన్నప్పుడే వినేసాం కదండి. కొన్నిసార్లు ఆత్మ సంబంధంగా మనం అనుకుంటాం, ఐ నో ఎవ్రీథింగ్, ఐఎమ్ ఫాలోయింగ్ ఎవ్రీథింగ్. ఎప్పటి నుంచో అన్నీ ఫాలో అయిపోతున్నాయి, ఈయన అలాగే ఫీల్ అయిపోతున్నాడు. ఎలా ఫీల్ అవుతున్నాడు? నేను ఇవన్నీ పాటించేస్తున్నానయ్యా, ఇవన్నీ చేసేస్తున్నాను, ఇవన్నీ తెలుసాయి, ఇవేం కొత్త కాదయ్యా నాకు. యేసుప్రభు నువ్వు చెప్తున్నావు, చాలా మంచి విషయాలు చెప్పారు, కానీ అవన్నీ నేను ఎప్పటి నుండో ఫాలో అవుతున్నాను అంటే, 21వ వచనంలో యేసు అతని చూచి అతని ప్రేమించి, నీకు ఒకటి కొదువగా. ఈ మెసేజ్ యొక్క టైటిల్ ఏంటో తెలుసా? నీకు ఒకటి కొదువగా ఉన్నది. ఈ మెసేజ్ మొత్తం మీరు మర్చిపోయినా పర్లేదు, అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇంటికి, అదొక్క పాయింట్ తీసుకెళ్ళండి చాలు, టేక్ హోమ్. నీకు ఒకటి కొదువగా, మనకు ఒకటిగా చాలా ఉన్నాయి కొదువగా. ఏసయ్యా యవనస్థితో చెప్పాడు, అన్నీ ఫాలో అవుతున్నావు అంటున్నావు బాబు, కరెక్టే, ఒక్కటి మాత్రం నీకు కొదువగా. గాడ్ ఈస్ నాట్ హ్యాపీ అబౌట్ ద 99 things దట్ వీఆర్ ఓకే ఇన్, బట్ గాడ్ ఈస్ కన్సర్న్డ్ అబౌట్ ద 1 place వేర్ వీఆర్ ఫెయిలింగ్ అండ్ ఫాలింగ్. నువ్వు చేస్తున్న, సరిగ్గా చేస్తున్న 5 పనులను చూసి దేవుడు సంతోషించట్లా, నువ్వు సరిగ్గా చేయని ఇంకొక 5 పనులు ఉన్నాయి చూడు, వాటిని చూస్తున్నాడు దేవుడు. నేను తల్లిదండ్రులు గౌరవించడంలో బాగానే ఉన్నానండి, ఇతరుల కష్టాల్లో ఉంటే ఆదుకోవడంలో బాగానే ఉన్నానండి, మందిరానికి వెళ్ళడంలో కూడా బాగానే ఉన్నానండి, దేవునికి ఇవ్వడంలో కూడా నేను బాగానే ఉన్నానండి, ప్రార్థన చేయడంలో కూడా బాగానే ఉన్నానండి, కానీ కోపం అనేది ఒకటి ఉంటుందండి. అది ఉంది చూసారా? బట్ అని ఒక వర్డ్ ఉంటుంది, చూసారా మీరు? షీఈస్ అన్ అమేజింగ్ గర్ల్, బట్ షీ హ్యాస్ షార్ట్ టెంపర్. విన్నారండి?
హీస్ అన్ అమేజింగ్ గాయ్ బట్ హీ డ్రింక్స్ హీ బూజెస్ అకేషనలీ. కొన్నిసార్లు సహోదరులు కొంతమంది నా దగ్గరకు వచ్చి చెప్తారు, అక్క ఆ భర్త చాలా మంచోడక్క, అన్నీ చూసుకుంటాడు, అన్నీ తెస్తాడు ఇంటికి, కానీ తాగుతాడక్క, అదొక్కటే. బట్ అంటారు కదా, బట్. అందుకే ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంటుంది, బట్ ఈజ్ అ బిట్ ఆఫ్ పాయిజన్ అంట. ఏంటంట, బట్ ఈజ్ అ బిట్ ఆఫ్ పాయిజన్. పెద్ద ఒక కంటైనర్లో మంచి పానీయం ఏదో ఉంది, దానిలో ఒక్క డ్రాప్ ఆఫ్ పాయిజన్ ఉంటే చాలు కదా, తాగిన వాళ్ళందరూ చనిపోవడానికి ఒక్క డ్రాప్ చాలు, పాయిజన్ ఎక్కువ అక్కర్లే. వన్ థింగ్, యేసుప్రభు ఆ వ్యక్తితో చెప్తున్న మాట ఏంటంటే, నీకు ఒకటి కొదువగా ఉన్నది అని చెప్పి, చూడండి యేసే చెప్పిన మాట, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకి. 21వ వచనం, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను. యేసే అంటున్నాడు, యేసేకి తెలుసు హీ వాజ్ అ రిచ్ మ్యాన్, ఈ యవనస్సుడు చాలా ధనం కలిగిన యవనస్సుడు. మనకేది ఎక్కువ ఉంటుందో దాని మీద మన మనసు ఉంటుంది, అవునా కాదా? మనకేది ఎక్కువ ఉంటుందో దాని మీద మన మనసు ఉంటుంది. అందం ఎక్కువ ఉన్న వాళ్ళకి మనసు దేని మీద ఉంటుంది? అందం మీద. దీన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి, దీన్ని ఎలాగ హైలైట్ చేసుకోవాలి, దీన్ని ఎలా చూపించుకోవాలి. బలం ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏముంటుంది కాన్సన్ట్రేషన్? దీన్ని ఎలా పెంచుకోవాలి, కండలు ఎలా పెంచుకోవాలి, ఫిట్నెస్ ఎలా పెంచుకోవాలి, ఇవి ఎలా చూపించుకోవాలి, వీటిని ఎలా ప్రదర్శించుకోవాలి, దాని మీద ఉంటుంది. డబ్బు ఎక్కువ ఉన్న వాళ్ళకి దేని మీద ఉంటుందండి కాన్సన్ట్రేషన్? దీన్ని ఎలా మల్టిప్లై చేసుకోవాలి, దీన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, దీన్ని ఎలా కాపాడుకోవాలి, దీన్ని ఎలా దొంగల బారిన పడకుండా ఎలా చూసుకోవాలి, దీని మీద ఉంటుంది కాన్సన్ట్రేషన్. దిస్ మ్యాన్ వాజ్ అ రిచ్ మ్యాన్, ధనవంతుడైన వ్యక్తి. యేసే కూడా అన్నాడు, వేర్ యువర్ ట్రెజర్ ఇస్ దేర్ యువర్ హార్ట్ ఈజ్ ఆల్సో. నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడే ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను, మీ హృదయం ఎక్కడుంది? ఇక్కడే ఉందక్క, అంటే ఫిజికల్గా కాదు, హార్ట్ అందరి లోపలే ఉంది లేండి, అందుకని ఇక్కడ కూర్చో ఉన్నారు, లేకపోతే వేరే దగ్గర ఉంటాం మనం కదా. ఇక్కడే ఉంది, బట్ హార్ట్ ఇన్ ద సెన్స్ నీ ఫోకస్ ఎక్కడుంది? ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది కదా మన ఫోకస్, ఎక్కడ ఉంది? ఈ అవనస్తుని హృదయం అంతా ఎక్కడుందంటే అతని ధనము మీద ఉంది. నాట్ దట్ గాడ్ వాంటెడ్ హిజ్ మనీ, దేవుడికి ఆయన ధనం కావాలని కాదండి, గాడ్ వాంటెడ్ టు టెస్ట్ హిమ్. అన్నీ ఫాలో అయిపోతున్నాను అంటున్నాడు కదా, ఫాలో అవుతాడా లేదా దేవుడు పరీక్షించాలనుకున్నాడు. ఒకవేళ దేవుడు నీ దగ్గరకు వచ్చి ఏదైనా అడిగితే నువ్వు ఇవ్వడానికి సిద్ధమేనా? అన్నీ ఫాలో అవుతున్నానని చెప్పాడు అంటే, హీ ఫెల్ట్ లైక్ హీ వాజ్ 100% రిలీజియస్ పర్సన్, చాలా భక్తి కలిగిన వ్యక్తిని అని ఫీల్ అవుతున్నాడు. దేవుడు ఒక చిన్న పరీక్ష పెట్టాడు. దేవుడు మనకు కూడా పరీక్షలు పెడతాడు. ఎప్పుడైనా పెట్టాడండి మీకు పరీక్షలు పెడతాడు తెలుసా దేవుడు? క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్లీ, కొన్నిసార్లు ఇట్లా టక్కున పెడతారు కదా, చెప్పకుండా పెట్టేస్తారు సర్ప్రైజ్ టెస్ట్ అని. మరీ ఇబ్బంది అప్పుడు కదా, ఎందుకంటే మనం చెప్తేనే మనం సరిగ్గా చదవం, సర్ప్రైజ్ టెస్ట్ అంటే ఇంకా అయిపోయినట్టే కదా. సమ్టైమ్స్ అట్ ద మోస్ట్ అన్ప్రిపేర్డ్ మోమెంట్, సిద్ధపాటు లేనప్పుడు దేవుడు ఒక పరీక్ష పెడతాడు. అప్పుడు మనం ఫెయిల్ అవుతామా పాస్ అవుతామా? ఇప్పుడు యవనస్సునికి ఒక పరీక్ష పెట్టాడు దేవుడు. అదేంటంటే, నీ ఆస్తిని అమ్మి బీదలకి ఇమ్ము, పరలోక మందు నీకు ధనము కలుగును, నీ వచ్చినను వెం. నిత్య జీవం కావాలంటున్నావు కదా, నన్ను వచ్చి వెంబడించు. నీ డబ్బులు అక్కడ ఉంటే నువ్వు బ్యాంకుకి వెళ్ళాలా, నువ్వు అది చేయాలి ఇది చేయాలి, ఇదే ఉంటుంది నీకు కాన్సన్ట్రేషన్, అది అమ్మేసి వచ్చే. బైబిల్ గ్రంథంలో మనకు తెలుసు, పాత నిబంధనలో ఏలియా ఎలీషా ఇద్దరు ప్రవక్తలు ఉంటారు. ఏలియా ప్రవక్త దేవుని కొరకు రోషం కలిగిన ప్రవక్త అయితే, ఏలియా ప్రవక్త ఎలీషాను ఎలా పిలిచాడు తెలుసా? అతను పొలంలో పని చేసుకుంటా ఉంటే వెళ్ళి ఆయన దుప్పట ఆయన మీద వేశాడంట. అంటే దట్ షోస్ దట్ హీ వాస్ కాలింగ్ ఎలీషా. వదిలిపెట్టి వచ్చాడండి, పని ప్రొఫెషన్ అంతా వదిలిపెట్టి ఏలియా వెనకాల వచ్చాడు సైలెంట్గా. ఈ ఏలియా వెనకాల వస్తే నాకు తిండి తిప్పలు ఉండవే, ఈ ఏలియా వెనకాల వస్తే నాకు ఒక ఇల్లు ఉండదే, ఈ ఏలియాను వెంబడిస్తే నేను నష్టపోతాను అనుకోలేదు ఎలీషా. సైలెంట్గా హీ జస్ట్ ఫాలో ద మ్యాన్ ఆఫ్ గాడ్, అంతే. దైవజనుడు పిలిచాడు, నేను వస్తాను, ఎంత నేను ఇంకా మారు మాట్లాడను, నా గురించి నేను ఇంకేం ఆలోచించుకోను, ఒక సమర్పణతో వచ్చేసాడు ఏలియా. ఎలీషా, ఎలీషా ఏలియాను వెంబడించాడు, ఏలియా కన్నా రెండంతలుగా గొప్ప పరిచర్య చేశాడు. హల్లెలూయా.
ఈ యవనస్తుని ఎవరు పిలుస్తున్నారండి? ఏలియా పిలుస్తున్నాడా, లేకపోతే సమూయేలు ప్రవక్త పిలుస్తున్నాడా? యేసుప్రభు పిలుస్తున్నాడు. యేసుప్రభు పిలిస్తే శిష్యులు వచ్చారు కదా. మీరు మిమ్మల్ని మనుషులను పట్టు జాలలుగా చేస్తున్న వెంబట రండి అంటే, యాకూబ్ వచ్చాడు, యోహాన్ వచ్చాడు, తర్వాత పేతురు వచ్చాడు, ఆంద్రే వచ్చారు, వీళ్ళందరూ వలలు విడిచిపెట్టి వచ్చారు. ఇతను రావడానికి మనసు లేదంట. ఎందుకు? మనసు లాగుతుంది. కొంతమందికి మనసు లాగుతూ ఉంటుంది ఒక దగ్గర, అవునా? ఎక్కడో ఉంటుంది మనసు. ఇంకా అది ఆ బంధకం నుండి విడిపించుకోలేరు. మేబీ అ హ్యాబిట్, మేబీ అన్ అడిక్షన్, మేబీ అ ఫ్రెండ్షిప్, మేబీ యునో సమ్ సిన్ దట్ హెస్ ఎంటాంగిల్డ్ దెమ్. సులువుగా చిక్కులు పెట్టు పాపం ఏదో ఎక్కడో స్టక్ చేసి పడేస్తుంది, అంతే, రాలేరు. ఇప్పుడికిప్పుడు రాకడొస్తే నేను ఆకాశంలో దేవుని కలుసుకుంటానని ఎంతమందికి నిశ్చయత ఉందండి? ఎవరు ఎత్తట్లేదు, అడగనులే. మీరు ఆలోచించుకోండి. ఇప్పటికిప్పుడు రాకడొస్తే నేను ఎత్తబడతాను అనే నమ్మకము ఎంతమందికి ఉంది? ఎప్పుడు ఉంటుంది తెలుసా? హృదయం ఎక్కడో లేకుండా హృదయం దేవుని ఎదుట నమ్మకం ఉంటే ఉంటుంది. హల్లెలూయా. ఈ అవనస్సునిక ఆ ప్రిపేర్డ్నెస్ లేదండి. క్వశ్చన్ అడగడానికి ప్రిపేర్డ్నెస్ ఉంది, ఆన్సర్ తెలుసుకోవడానికి ప్రిపేర్డ్నెస్ ఉంది, ఏజీ చెప్పిన మాట ఫాలో అవ్వడానికి మాత్రం లేదు ప్రిపేర్డ్నెస్. కొన్నిసార్లు మనతో ఉన్న సమస్య ఏంటంటే, వి వాంట్ టు నో బట్ వీ డోంట్ వాంట్ టు డూ. అందుకే ఒక దైవజనుడు అంటాడు, డూ నాట్ యాజ్ ద విల్ ఆఫ్ గాడ్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు డూ ఇట్. నీకు దేవుని చిత్తము జరిగించాలనే సిద్ధపాటు లేకపోతే అడగద్దు. కొంతమంది దేవుని చిత్తం ఏంటండి 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 తెలిసేదాకా ఏంటండి దేవుని చిత్తం ఏంటండి ఏంటండి అందరు దైవజన్లు వెళ్ళి అడుగుతూ ఉంటారు. దేవుని చిత్తం ఏంటండి ఏంటండి తెలిసాక అంటారు, సైలెంట్ అయిపోతారు. తెలిసాక మాట్లాడరు ఇంక, అమ్మో దేవుని చిత్తం అయితే ఇలా ఉంటుందా, నేను ఇలా అనుకోలేదండి, దేవుని చిత్తం అయితే ఇంత కష్టంగా ఉంటుందా, నేను ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదండి, దేవుని చిత్తం అంటే ఇంత ఛాలెంజింగా, నేను ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదండి, నా వల్ల కాదండి. యవనస్సుడు ఏం కోరుకొని ఏం ఆశించి వచ్చాడో తెలీదు. ఏసయ్యా నీ ఆస్తిని అమ్మి బీదలకిచ్చి నన్ను వచ్చి వెంబడించనగానే ఏం చేశాడంటండి చూడండి, 22వ వచనం, అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు డిసప్పాయింటెడ్గా వెళ్ళిపోయాడంట. యేసు ప్రభును వదిలిపెట్టి ఇఫ్ ఎట్ ఆల్ ఆ వ్యక్తి అప్పుడే గనక ఏముందయ్యా, ఆఫ్టర్ ఆల్ యేసుక్రీస్తు ప్రభును వెంబడించిన స్త్రీలు చాలామంది వారి ఆస్తిని దేవుని సేవలు వాడేశారంటండి. అలా హల్లెలూయా. దేర్ వర్ సో మెనీ విమెన్ హూ ఫాలోడ్ జీసస్. యోహన్నా, జోయానా అనే ఒక స్త్రీ, పూజా భార్య, హేరోదు అనే మహారాజు యొక్క అంతఃపురంలో ఒక గృహ నిర్వాహకుడుగా ఉన్న కూజా అనే వ్యక్తి యొక్క భార్య జోయానా బైబిల్లో ఉంటుంది. ఆమె తన ఆస్తిని, ఆమెకున్న సంపదని దేవుని సేవలో వాడిందంట. ఈ వ్యక్తికి ఆ మనసు రాలేదు, ఎందుకంటే ఆయన ఆస్తి మీదే ఆయన మనసు ఉంది. అందుకని డిసప్పాయింటెడ్గా వెళ్ళిపోయాడు. అందుకే ఏసే ఈ వ్యక్తితో అన్నారు ఏమనంటే, నీకు ఒకటి కొదువగా. ఐ వాంట్ యు టు ఓపెన్ యువర్ నోట్బుక్స్ అండ్ పెన్. 1 మినిట్ టైం తీసుకోండి. నాకు ఒకటి కొదువగా ఉందని రాసి ఆ ఒకటి ఏంటి రాయండి. వాట్ ఇస్ ల్యాకింగ్? ఏదన్నా ఉండొచ్చు అది. ప్రేయర్ లైఫ్ ల్యాకింగ్, వాక్యం చదవడం ల్యాకింగ్, కోపం అదుపులో ఉంచుకోలేకపోతున్నానక్క, దట్ ఇస్ వేర్ ఐఎమ్ ల్యాకింగ్. నా సమయాన్ని సరిగ్గా గడపలేకపోతున్నా, దట్స్ వేర్ ఐఎమ్ ల్యాకింగ్. ఒక పాయింట్ కాదండి, చాలా వస్తాయి. చాలా వస్తే అన్నీ రాసేయండి, ఏం పర్వాలేదు. దిస్ ఇస్ అ టైమ్ ఫర్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. నాకు ఇది కొదువుగా ఉంది, నాకేం కొదువుగా ఉందని దాని కింద రాద్దాం. దేవుడు గుర్తు చేస్తాడు డెఫినెట్లీ మన ఇన్పర్ఫెక్షన్స్ ఏంటో. దేవుని సన్నిధిలో కూర్చుంటే అన్ని చక్కగా దేవుడు మనతో మాట్లాడతాడు. నాకు ఏమి కొదువుగా ఉంది? అసూయనా? అదొక్కటి విడిచిపెట్టలేకపోతున్నానక్క, క్షమించలేని హృదయం విడిచిపెట్టలేకపోతున్నా, అదొక్కటే కొదువ. అన్నీ బాగానే ఉన్నాయి, గర్వం ఉంది, అదొక్కటే, అదొక్కటే కొదువ. పలానా అలవాటు ఉంది, దాట్ బ్యాడ్ హ్యాబిట్, అది విడిచిపెట్టలేకపోతున్నా. బూతు మాటలు మాట్లాడడం, అదొక్కటే విడిచిపెట్టలేకపోతున్నా. ఐమ్ జస్ట్ గివింగ్ యూ సమ్ హింట్స్, అంతే. మీరు ఆలోచించుకొని రాసుకోండి, నాకు ఏమి కొదువగా ఉంది.
నువ్వు దేవుని వెంబడించడానికి ఏది అడ్డుగా ఉంది? వాట్ ఇస్ అ బ్యారియర్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్? వాట్ ఇస్ స్టాపింగ్ యూ ఫ్రమ్ గ్రోయింగ్ ఇన్ ద లార్డ్? దేవుళ్ళ నువ్వు ఎదగకుండా ఏది ఆపుతుంది, ఏది అడ్డుపడుతుంది? నేను ఎదగాలనుకుంటున్నాను అక్క, బట్ దిస్ ఇస్ వాట్ ఇస్ స్టాపింగ్ మీ. నేను ఈ పాయింట్ దగ్గర ఆగిపోతున్నా, ఈ విషయంలో నేను తప్పిపోతున్నా. అది ముందు ఐడెంటిఫై చేస్తే గాడ్ విల్ డెఫినెట్లీ గివ్ యూ ద గ్రేస్ టు ఓవర్కమ్. నువ్వు ముందు గుర్తించు, అదేంటో గుర్తించు. ఆ బలహీనత ఏంటో గుర్తించు, ఆ లోటు ఏంటో గుర్తించు. ఇది ఒక్కటే అక్క కొదవ, ఈ రెండు కొదవ, ఈ మూడు నా జీవితంలో కొదవగా ఉన్నాయి. ఒకనొక పట్టణంలో ఇద్దరు సహోదరులు ఉండేవారు, మరియా మార్త. కదండి, మనందరికీ తెలుసు మరియా మార్త లాజరు. అ ఫ్యామిలీ దట్ లవ్ జీసస్, అ ఫ్యామిలీ విచ్ వాజ్ లవ్డ్ బై జీసస్. యేసు ప్రభు ప్రేమించిన కుటుంబం, యేసు ప్రభు ద్వారా ప్రేమించబడిన కుటుంబం అంట. మనకి ఎవరైనా ఇష్టం ఉంటే వాళ్ళ ఇంటికి మనం వెళ్తాం కదండి, ఏదో ఒక రకంగా సమయం తీసుకొని వెళ్తాం. సో యేసు ప్రభు ఎప్పుడు ఆ ప్రాంతం గుండా ప్రయాణం చేసి వెళ్ళినా బేతనీలో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళేవారంట. వాళ్ళకి చాలా ఇష్టం ఏసై అంటే. అయితే ఈ అక్క చెల్లెలు ఇద్దరు దే లవ్ జీసస్, బట్ ఇద్దరు ప్రేమలలో ఒక డిఫరెన్స్ ఉందండి. ఇద్దరు ప్రేమించారు కానీ వారి ప్రేమలలో ఒక తేడా ఉంది. మార్తేమో వంటలన్నీ చేసి పెట్టి ఏసైను ప్రేమిస్తే, మరియేమో ఆయన పాదాల దగ్గర కూర్చొని ఏసైను ప్రేమించింది. అయితే మార్తతో యేసు ప్రభు మాట్లాడారు, మార్త శబాష్, నాకు కావలసిన సమోసాలు పకోడీలు, ఆ తర్వాత ఇంకేంటి, ఇవన్నీ నువ్వు చక్కగా టీలు కాఫీలు అన్నీ చేసి పెడుతున్నావు, మీ ఇంటికి వస్తే నా కడుపు బాగా నింపుతున్నావు, హ్యాట్స్ ఆఫ్ గుడ్ జాబ్ అని మెచ్చుకొని, నువ్వు వాక్యం వినకపోయినా పర్వాలేదు, నా పాదాల దగ్గర కూర్చోకపోయినా పర్వాలేదు మార్తా అని అన్నాడండి ఏసయ్య. చాలాసార్లు మనలో ఇంపర్ఫెక్షన్ ఒక్కటి ఎవరైనా ఎత్తి చూపించగానే మనకు కోపం వచ్చేస్తుంది, డిసప్పాయింట్ అయిపోతాం. నేను ఇంత పర్ఫెక్ట్ కదా, నాలో తప్పులు ఎత్తి చూపిస్తున్నారా? ఏసు అంట, ఇందాక మనం చదివాం కదా, ఏసు ఆ వ్యక్తిని ప్రేమించి అతనితో చెప్పారంట, నీకు ఒక్కటి కొదువగా, నిన్ను ఎవరు ప్రేమిస్తారో వాళ్ళు నీలో తప్పులు చెప్తారు. ఆమెన్. ప్రేమించని వాళ్ళు పట్టించుకోరు, నువ్వు ఎట్లా పోయినా పట్టించుకోరు, నీ గురించి వాళ్ళు లెక్కే చేయరు. నువ్వు నాశనం అవుతా ఉంటే, నువ్వు దేవుడికి దూరం అవుతా ఉంటే, నువ్వు నష్టపోతా ఉంటే వాళ్ళకి చాలా సంతోషం. కానీ దేవుడైనా, దేవుని ప్రజలైనా, దేవుని సేవకులైనా ప్రేమించి నీలో ఏదైనా లోపం ఉంటే చెప్తారు, యాక్సెప్ట్ చేస్తే ఆశీర్వాదం, వదిలిపెట్టి వెళ్ళిపోతే నష్టం, అంతే సింపుల్. కానీ మనలో లోపము మనకు ఎత్తి చూపిస్తే ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే పెయిన్. అవునా? అవునా కదా? పలానా ఇబ్బంది ఉంది, ఇప్పుడు మనకి రిపోర్ట్ వచ్చిందండి, హాస్పిటల్కి వెళ్ళాము, డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళాము, మెడికల్ టెస్ట్ చేయించుకున్నాం, రిపోర్ట్లో ఏ పలానా ప్రాబ్లం ఉందనగానే ఫస్ట్ ఏమొస్తుంది మనకి? బాధ కలుగుతా, అయ్యో అంత బాగుండాలనుకున్నానే ఉందా ప్రాబ్లం? కానీ తెలియడం మంచిది, ఎందుకంటే దట్స్ హౌ యూ క్యాన్ రెక్టిఫై. మందులు వాడి నువ్వు నయం చేసుకోవాలంటే నీకు తెలియాలి, నీకు తెలియకపోతే రోగం ముదిరిపోద్ది. ఇప్పుడు మార్తలో ఒక లోపం ఉంది, అది ఏసయ్య చూసి చూడనట్లు వదిలేయలేదండి, వదిలేశారా? దేవుడు మనం అన్ని విషయాలు నువ్వు బాగున్నావు, నువ్వు బాగా ప్రార్థన చేస్తున్నావు, మందిరానికి బాగా వస్తున్నావు, నువ్వు బాగా స్తుతిస్తున్నావు, ఆరాధిస్తున్నావు అని నీలో ఉన్న ఇంపర్ఫెక్షన్స్ ఓవర్లుక్ చేయడండి. దేవుడు మనం అన్ని విషయాల్లో పరిపూర్ణంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకని మనలో ఉన్న లోటు పాట్లు దేవుడు మనకి చెప్తాడు. దేవుడు మార్తతో అన్నాడు, మార్త నువ్వు విస్తారమైన పనులు పెట్టుకున్నావంటే మార్తకు బాధేస్తుంది. ఎందుకు తెలుసా? నీకోసమే కదయ్యా పని పెట్టుకుంటుంది. నేను ఇంకెవరైనా పక్కోళ్ళని ఫీడ్ చేస్తున్నానా ఏసయ్య? నీకోసమే కదా, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, లేకపోతే ఇవన్నీ చేస్తుంది నీకోసమే కదయ్యా. మళ్ళీ పనులు పెట్టుకుంటున్నా అంటావేంటి ఏసయ్య అంటే, నువ్వు పని చేస్తున్నావమ్మా నేను కాదనట్లేదు, కానీ దానికన్నా ఇంపార్టెంట్ ఒక పని ఉంది, ఆ పని నువ్వు పక్కన పెట్టేశావు. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. చాలాసార్లు మనం అనుకుంటాం, అది చేశాను, ఇది చేశాను, ఇది చేశాను, ఇవన్నీ చేశాను కదా దేవుడు చాలా హ్యాపీ అయిపోతారేమో అంటే, దేవుడు నువ్వు ఆయన పాదాల దగ్గర కూర్చుంటే ఆయన సంతోషించినంతగా మరి ఏ విషయంలో కూడా దేవుడు సంతోషించాడు. హల్లెలూయా. ప్రతిరోజు కూర్చోవాలంట, అంతే, ఆయన పాదాల దగ్గర కూర్చోవాలంట.
ఆయన పాదాల దగ్గర పడాలంట. అంతే ప్రభువా, నీ పాదాల దగ్గర ఇదిగో నేను ఉన్నా, అటెండెన్స్ అయిపించుకోవాలి. కాలేజ్కి వెళ్ళాక ప్రెసెంట్ మ్యామ్, ప్రెసెంట్ సార్ అంటాం కదా, అటెండెన్స్ ఏసే పాదాల దగ్గరికి వెళ్ళి ఇదిగో ప్రభువా నేను ఉన్నా. ఇప్పుడు వచ్చారు కదా ఆయన పాదాల దగ్గరకు వచ్చాం మనం, ఆయన ఇదిగో ప్రభువా నువ్వు ఏం మాట్లాడుతావు మాట్లాడు, నేను వినడానికి ఉన్నా. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యుద్ధ నుండి. ఇప్పుడు సిబ్లింగ్స్ మధ్యలో ఒక రైవలరీ ఉంటుందండి, తెలుసా మీకు? సిబ్లింగ్ రైవలరీ అంటే అన్నంటే చెల్లికి పడదు, అక్క అంటే తమ్ముడికి పడదు, ఇవన్నీ ఉంటాయి తెలుసా మీకు. బాగానే ఉంటారు మళ్ళీ, కానీ కొన్ని కొన్నిసార్లు ఎవరైనా ఒకరిని మెచ్చుకుంటే ఇంకొకరికి బాధ వచ్చేస్తూ ఉంటుంది, అవునా? మా పిల్లలు ఒకళ్ళని ముద్దు పెట్టుకుంటే ఇంకొకరు ఇలా చూస్తుంటారు, నన్ను పెట్టుకోరా అని. ఒకళ్ళని దగ్గరికి తీసుకొని ఇంకొకరు బాధపడిపోతూ ఉంటారు. నేను అంటాను రెండే చేతులు ఉన్నాయి నాన్న, నాకు మూడు చేతులు ఉంటే ఎంత బాగుండో. ముగ్గురు పిల్లల్ని ఇచ్చారు కానీ నాకు వేసే రెండు చేతులే ఇచ్చారు, ఒక్కసారి ఇద్దరినియే దగ్గర తీసుకోగలను. ఒకరిని కొద్దిగా దగ్గరికి తీసేసుకొని కొంచెం ఇంక ఇలా పట్టుకున్నా వీళ్ళు బాధపడిపోతూ ఉంటారు. నన్ను కూడా సేమ్ అదే, ఇంకా అదే లెవెల్లో అనమాట. మాకు ఈ బ్యాలెన్సింగ్కి చాలా పెద్ద కష్టం వచ్చేస్తూ ఉంటుంది. ప్రేమని ఏం చేయాలా? బ్యాలెన్స్ చేయాలి. సంఘంలో కూడా కొంతమంది అనుకుంటారు అక్కకి వాళ్ళంటే చాలా ఇష్టం, వీళ్ళంటే చాలు. కాదండి, అందరంటే ఇష్టమే. దేవుడు పెట్టిన ఈ స్థానం ఎట్లాంటి స్థానం అంటే అందరినీ సమానంగా ప్రేమించాలి. హల్లెలూయా. లేకపోతే దేవుడికి మేము చెప్పాలా లెక్క? అందరినీ సమానంగా ప్రేమించాల్సిన స్థానంలో దేవుడు పెట్టి ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయాలి, ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాలి, ప్రతి ఒక్కరి పట్ల చెప్పాలి, మేము ఉన్నామని చెప్పాలి. ఆ స్థానంలో పెట్టాడు దేవుడు. ఇప్పుడు చూడండి, యేసయ్య ముందు మరియా మార్త ఇద్దరు కూర్చుని ఉన్నారు. ఒకరిని మెచ్చుకొని ఒకరిని మెచ్చుకోకపోతే వాళ్ళకి బాధ వస్తుందని యేసయ్యకి తెలుసా తెలీదా? ఆబ్వియస్లీ, ఇంట్లో ఒకరికి ఏ గ్రేడ్ వచ్చి ఒకరికి బి గ్రేడ్ వస్తే అమ్మా నాన్న ఏ గ్రేడ్ వచ్చిన వాళ్ళని శభాష్ అంటే బి గ్రేడ్ వచ్చిన వాళ్ళకి బాధ కలుగుతుంది, అవునా? కానీ అలా అని మెచ్చుకోకుండా ఉంటారా? ఇప్పుడు యేసయ్య కూడా వాళ్ళ మధ్యలో ఫీలింగ్స్ ఏంటని ఆలోచించట్లేదండి. God is not concerned and bothered about their feelings, but he has a concern about their spiritual life. Hallelujah. Vala aatmiyanga sarigga undala endukante aayana tho vallu untunnarante vallu anni vishayala kramanga undalani devudu korukuntunnadu. Hallelujah. Devudu manalni comfortable ga pettadu konni saalu manlo lopalu manaku choopisthadandi. Pain ostadi, ibbandiga anipistadi, kaani when you receive, avunu prabhu naalo undi idi, నేను యాక్సెప్ట్ చేస్తున్నా, నేను రెక్టిఫై చేసుకుంటా అని చెప్పగలిగితే అక్కడే ఆశీర్వాదం. హల్లెలూయా. ఈ యవనస్తుడు అంట ఆ మాట విని చిన్న బుచ్చుకొని వెళ్ళిపోయాడంట. యేసుప్రభు దగ్గరికి వచ్చి యేసుప్రభుకి దూరంగా వెళ్ళిపోయాడు. చాలామంది యేసేకి ఒకప్పుడు దూరంగా ఉండి యేసే దగ్గరకు వచ్చి ఆయన పట్టుకొని జీవితం అంతా ఆయనతో బ్రతికిన వాళ్ళు ఉన్నారండి. కానీ కొంతమంది యేసయ్య దూరం నుండి దగ్గరకు వచ్చి యేసయ్య మాటలు విని కష్టంగా ఉందండి, ఇంత స్ట్రిక్ట్ అనుకోలేదండి, ఇంత భక్తిగా ఉండాలంటే నా వల్ల కాదండి అని కొంతమంది దేవుణ్ణి విడిచి వెళ్ళిపోతూ ఉంటారు. లెట్ మీ టెల్ యూ సంథింగ్, దేవునికి ఇష్టమైన జీవితం జీవించటము ఇట్ ఈస్ అ ఛాలెంజింగ్ లైఫ్. డెఫినెట్లీ యేసయ్యకి ఇష్టంగా బ్రతకడం ఈజీ లైఫ్ అని అయితే నేను చెప్పట్లే. యేసేకి ఇష్టంగా బ్రతకడం అనేది ఖచ్చితంగా సవాళ్లతో కూడిన జీవితమే. కొన్నిసార్లు శ్రమల గుండా వెళ్ళాలి, కొన్నిసార్లు నలగొట్టబడాలి, కొన్నిసార్లు విరగొడతాడు దేవుడు. గాడ్ విల్ డెఫినెట్లీ మోల్డ్ అస్. కానీ ఆ ప్రాసెస్లో నువ్వు వెళ్తే ఆ బ్లెస్సింగ్, ఆ ఫ్రూట్ చాలా గొప్పగా ఉంటుందండి. హల్లెలూయా. యవనస్తుడికి ఆ ప్రాసెస్ ఇష్టపడలే. హీ సెడ్ ఐ విల్ గో అవే, వెళ్ళిపోతానులే, నా ఆస్తి నాకు ముఖ్యం. రక్షకుని దగ్గరకు వచ్చి రక్షకుని నుండి దూరంగా వెళ్ళిపోయాడు. కానీ శిలో మీద యేసుప్రభు ప్రక్కన వేలాడిన దొంగ ఎక్కడి నుంచో వచ్చాడు, నేర చరిత్ర కలిగిన వ్యక్తి. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకొని రాజ్యంతో వచ్చిన ఒక్క మాట అడిగాడు హృదయం తెరిచి, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండువు. ఇమ్మీడియట్గా మోక్ష భాగ్యం పొందుకున్నాడు, పరలోకంలో ఉన్నాడు. మనం పరలోకానికి వెళ్తే ఎవరు కనబడతారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు, దానియేలు, వాళ్ళతో పాటు ఎవరు కనబడతారండి? దొంగ ఫ్రీగా వచ్చింది టికెట్. ఎక్కడికి? వై? బికాస్ హీ ఓపెన్ హిస్ హార్ట్ ఫర్ ద లార్డ్.
దేవుని కొరకు హృదయం తెరిచాడు ఈ యవనస్తుడు. దేవుని కొరకు హృదయం తెరవకుండా మూసుకొని వెళ్ళిపోయాడు. నేను ముగిస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో నీకు ఒక్కటి కొదువగా ఉన్నది అని యవనస్తునితో చెప్పిన యేసయ్య మనతో కూడా చెప్తున్నాడు, అమ్మా నువ్వు అన్నిట్లో బాగానే ఉన్నావు కానీ ఇదొక్కటి నీకు లోపము ఉంది. తమ్ముడు కుమారుడు నీకు అన్ని బాగానే ఉన్నాయి కానీ దర్ సంథింగ్ దాట్స్ ల్యాకింగ్. ఈ ఒక్క విషయంలో నువ్వు సరిగ్గా లేవు, ఈ ఒక్క విషయంలో నువ్వు క్రమంగా లేవు. దేవుడు కొన్ని విషయాలు మనకు చూపిస్తున్నాడు, అవి దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం, దేవుని సన్నిధిలో విడిచిపెడదాం. ప్రభువా నాకు నీకంటే ఎక్కువేది, నా అహం నాకు ఎక్కువ కాదు, నా కోపం నాకు ఎక్కువ కాదు, నా దురాశ నాకు ఎక్కువ కాదు, నా క్షమించలేని హృదయం నాకు ఎక్కువ కాదు, ఏదైనా నీ కోసం నేను విడిచిపెడతానయ్యా. ప్రతి ఒక్కరి మోకాళ్ళ మీద కొద్దాం, ప్రతి ఒక్కరి మోకాళ్ళ మీద కొద్దాం. ఈ సాయంకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడాడు ఎంతో స్పష్టంగా. యవనస్తునితో యేసయ్య చెప్పిన మాట, నీకు ఒక్కటి కొదువగా ఉన్నది, వన్ థింగ్ యూ ల్యాక్, వన్ థింగ్ యూ ల్యాక్. ప్రభువా నాలో లోపం నాకు చూపించావయ్యా, నన్ను సరిచే ప్రభువా. కుమ్మరివైన నీవు జిగటమ్మనైన నన్ను పనికిరాని పాత్రగా త్రోసివేకయ్యా, పొంగి పొరలే పాత్రగా నా జీవితాన్ని చేయి ప్రభువా. దేవునికి దగ్గరకు వచ్చాం కరెక్టే, నిజంగా ఆయనతో అంటుకట్టబడి ఆయనతో బ్రతికే జీవితము నీవు కలిగి ఉంటే అది గొప్ప ఆశీర్వాదం. ఏదో వచ్చి వెళ్ళిపోతే ఉపయోగం లేదు, ఆ వ్యక్తి వచ్చాడు వెళ్ళిపోయాడు అంతే అని యేసయ్యను పట్టుకొని యేసయ్యను జీవితాంతం వెంబడించే అనుభవాన్ని ఆ వ్యక్తి కలిగి ఉండలేదు. ఈ సాయంకాల సమయంలో దేవుడు కోరుకుంటున్నాడు ప్రతి దినం ఆయనతో నడవాలి మనం, ప్రతి క్షణం ఆయనతో ఉండాలి, ఆయన అడుగు జాడల్లో అనుక్షణం మనం నడవాలని దేవుడు కోరుకున్నాడు. పనికి రాని పాత్ర సరిచేయ్యా, నా కొదువలు తొలగించయ్యా. ప్రతి విషయంలో నేను సరిచేయబడాలి, ప్రతి విషయంలో నీకు ఇష్టముగా నా జీవితం మలచబడాలి ప్రభు. నాకు సహాయించి, నువ్వు నన్ను చూసినప్పుడు ఏ విషయంలో కూడా నువ్వు డిసప్పాయింట్ అవ్వకూడదు ప్రభు, ఏ విషయంలో కూడా నిన్ను బాధ పెట్టకూడదు అయ్యా. నేను అన్ని విషయాలలో నీకు ఇష్టమైన బిడ్డగా నా జీవితాన్ని మలచు. ప్రతి ఒక్కరూ అడుగుదాం ప్రభు, నీకు ఇష్టమైన పాత్రగా నన్ను చేయ్యా, యోగ్యమైన పాత్రగా చేయయ్యా, ఉపయోగకరమైన పాత్రగా చేయయ్యా, నీ చేతిలో పాత్రగా నన్ను ఉంచు ప్రభు అని అడుగుదాం. పరిశుద్ధ మహోన్నతానికి స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. అయ్యవనస్తుడు నీ దగ్గరికి ఎంతో ఉత్సాహంగా పరిగెత్తుకుని వచ్చి నిత్య జీవం పొందాలని ఆశించాడు కానీ నీ మాటలు విని వెనుదిరిగి వెళ్ళిపోయాడు ప్రభు. ఈ సాయంకాల సమయంలో నీ దగ్గరకు మేము పరిగెత్తుకొని వచ్చామయ్యా, కానీ ఆ వ్యక్తిలాగా మేము నిన్ను విడిచి వెళ్లకుండా మా జీవితంలోను దినమాను క్షణము నీతో నడిచే కృప మాకు ఇవ్వయ్యా.
హనోకు నీతో నడిచాడని వాక్యం ఉంది ప్రభువా. చనిపోయే వరకు, పరలోకానికి కొనిపోబడే వరకు నీతోనే నడిచాడు ప్రభువా. ఎంత ధన్యమైన జీవితమయ్యా. అట్టి కృప మాకు ఇవ్వండి ప్రభువా. నీతో నడిచే అనుభవం మాకు ఇవ్వండి అయ్యా. ప్రతి యవన బిడ్డను, తమ్ముడు, చెల్లెమ్మని చేతిలో పెడుతున్నాను ప్రభువా. స్కూల్స్లో, కాలేజెస్లో, ప్రొఫెషనల్ కోర్సెస్లో, పీజీ, పిహెచ్డి, నాయన ఆయా కోర్సెస్లో ఉన్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు నీ యందు గుప్తములైనవని సెలవిచ్చావు. నీ వాగ్దానం నెరవేర్చండి ప్రభువా. చక్కని జ్ఞానం ఇవ్వండి. వారు రాయబోయే పరీక్షల్లో జయమివ్వండి. వారున్న స్కూల్స్లో, కాలేజెస్లో, ప్రభువా, యూనివర్సిటీస్లో నీ కొరకు సాక్షులుగా బిడ్డలు ప్రత్యేకింపబడిన జీవితం జీవించినట్లు సహాయం చేయి ప్రభువా. సహాయం చేయండి. ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు, వారి ఉద్యోగాల్లో మీ కృపను దయచేయండి. నీ జ్ఞానం ఇవ్వండి ప్రభువా. ఉద్యోగాల్లో చక్కగా బిడ్డలు ఎక్సెల్ అవ్వడానికి సహాయం చేయండి. మంచి పేరు తెచ్చుకోవడానికి సహాయం చేయండి. చక్కని సామర్థ్యంతో పనిచేసి ప్రభువా, ఉద్యోగాల్లో కూడా ఉన్నత స్థితికి నాయన బిడ్డలు ప్రమోట్ అవ్వడానికి సహాయం చేయండి ప్రభువా. మా కుటుంబాల్లో మీరు ఇచ్చిన తల్లిదండ్రులు, పెద్దలు, దైవ సేవకులను గౌరవించే వినయ విధేయతలు ప్రతి ఒక్కరికి నీవు ఇవ్వండి ప్రభువా. పెద్దలను గౌరవించమన్నావు. తల్లిదండ్రులు సన్మానిస్తే దీర్ఘాయుష్మంతులం అవుతామని సెలవిచ్చావు ప్రభువా. ప్రతి యవన బిడ్డ వారికి నీవిచ్చిన తల్లిదండ్రులను గౌరవించి సన్మానించినట్లుగా సహాయం చేయండి. అవిధేయత ఆత్మ, ధిక్కరించే, ఎదురాడే ఆత్మ, గర్వపు ఆత్మ స్వభావము ఎవ్వరిలో కూడా లేకుండా మీరు సహాయం చేయండి ప్రభువా. సాత్వికమును, వినయమును, దీన మనస్సును, ఆ వస్త్రమును మేము ధరించుకోవడానికి మాకు సహాయం చేయి. ఆత్మ ఫలము ఇక్కడ ఉన్న ప్రతి యవన బిడ్డ ఫలించినట్లు సహాయం చేయి ప్రభువా. యోసేపు వలె, దానియేలు వలె నీ కొరకు పరిశుద్ధముగా జీవించే కృపను ప్రతి యవన బిడ్డకు నీవు ఇవ్వండి అయ్యా. నీ ప్రత్యేకమైన కార్యాలు ప్రతి బిడ్డ జీవితంలో చూచినట్లు సహాయం చేయి. నీ అద్భుతాల కొరకు, ఆశ్చర్య కార్యాల కొరకు ఏ బిడ్డలు ఎదురు చూస్తున్నారు ప్రభా, వారి జీవితాల్లో కార్యాలు చేయండి. ఒంటరిగా ఉన్నవారు కుటుంబాలుగా కట్టబడాలని ఆశిస్తున్న మా ప్రియ యవన బిడ్డలను కనికరించయ్యా. ఏకాంగులను సంసారులుగా చేసేవాడవు నీవే ప్రభా. ఈ ఇల్లు కట్టకపోతే దాన్ని కట్టువారి ప్రయాస వ్యర్థమేనయ్యా. బిడ్డలకు సాటి అయిన సహాయాలు మీరు ఏర్పాటు చేయండి ప్రభా. మంచి జీవిత భాగస్వాములను వారికి ఇవ్వండి ప్రభా. ఆశీర్వదించండి. నీ కార్యాభివృద్ధిలో ప్రతి ఒక్కరిని మీరు వాడుకోనండి తండ్రి. విత్తబడిన వాక్యానికి మీరే నీరు కట్టి ఫలింపచేయండి. ప్రతి ఒక్క యవన బిడ్డపై కనుదృష్టి ఉంచండి. రానున్న వారమంతట్లో తిరిగి లోకంలోకి మేము వెళ్ళబోతుండగా ప్రభా, లోక మాలిన్యం మాకు అంటకుండా నాయన పరిశుద్ధంగా యోగ్యమైన జీవితాలు మేము జీవించినట్లుగా నీ కృప దయచేయండి. మమ్మల్ని, మా కుటుంబాలను, మా సంఘమును, మా దైవజనులను, మా పరిచర్యను మీరే బాహుగా ఆశీర్వదించమని కోరుతున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని నీవు వర్ధిల్ల చేయమని కోరుతున్నాను. నీ కృప, క్షేమములు, ఆశీర్వాదము, దీవెన ప్రతి ఒక్క బిడ్డపై ప్రత్యేకముగా ఉంచుమని ఘనత, మహిమ, ప్రభావం మీ నామమునకు మాత్రమే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన, అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి దీర మనసు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.